श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। రేపు కార్తీక మంగళవారం రోజు ఒకే ఒక్క ఒత్తితో ఈ పరిహారం చేసి చూడండి, అద్భుతాలు జరిగి మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది। అంతేకాకుండా మీకు పట్టిన పీడలు, నరకన్ను, నరదృష్టి, చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి। మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది। మీకు కావాల్సినంత ధనాన్ని ఆ అమ్మవారే ఇంటికి పంపుతారు। ఒత్తితో అంటే పత్తి ఒత్తితో ఈ పరిహారం చేయటం వలన చెడంతా కూడా తొలగిపోతుంది। అందులోను కార్తీక మంగళవారం అనేది చాలా అద్భుతమైన రోజు। ఈ అద్భుతమైన రోజు ఈ పరిహారం చేస్తే ఫలితాలు కూడా అద్భుతవంతంగానే వస్తాయి అని పెద్దలు కూడా అంటూ ఉన్నారు। మరి కార్తీక మంగళవారం రోజు ఒత్తితో చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। సమాజంలో చాలా మందికి తెలియని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అంటే పూర్తయిపోతాయి అనుకున్న పనులు సగంలో ఆగిపోవటం, లేదే వేరే వారే కావాలని పనులను ఆపేయటం, రావాల్సిన ధనం రాకపోవటం, ఇలా మనం ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। ఎంత కష్టపడినా సరే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించదు। అలాగే కొంతమందికి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, ఇతరుల ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయి, సంపాదించేదేమీ లేకపోయినా బయట వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉంటాయి। ఇంకొంతమంది ఎక్కువ ధనాన్ని సంపాదిస్తున్నామని తమకు తామే బయట వారికి చెప్పుకుంటూ ఉంటారు। దానివలన జనఘోష, నరఘోష ఎక్కువైపోతూ ఉంటాయి, దృష్టి దోషాలు పెరిగిపోతాయి। ఇలా మీకు శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా, పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, జనాలు మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నా, నరదృష్టి, దృష్టి దోషాలు ఉన్నా, రేపు కార్తీక మంగళవారం రోజు రాత్రికి ఒక పరిహారం చేయండి। దీనికి ముఖ్యంగా కావాల్సినది ఒక తెల్లటి కాటన్ ఒత్తి, అలాగే స్వచ్ఛమైన ఆవు నూనె కూడా కావాలి। ముందు ఒక ఒత్తిని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ 21 సార్లు తిప్పుకోండి। అలా తిప్పిన తర్వాత చిన్న గిన్నెలో ఆవు నూనె వేసి ఆ నూనెలో ఒత్తిని నానబెట్టండి। ఒక నిమిషం తర్వాత ఈ ఒత్తిని ఒక కర్రపుల్ల మీద వేసి ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ ఆ ఒత్తిని వెలిగించండి। ఇలా వెలిగించినప్పుడు బాగా సౌండ్ చేస్తూ కాలితే మీ మీద ఉన్న నకారాత్మక శక్తి పోతుందని అర్థం। సౌండ్ లేకుండా స్మూత్గా కాలిపోతే మీ మీద ఎలాంటి నకారాత్మక శక్తి లేదని అర్థం। ఒకవేళ ఒత్తి టపటప టపటప అని పేలుతూ సౌండ్ చేస్తూ కాలితే ఈ పరిహారాన్ని 11 రోజులు కంటిన్యూ చేయండి। ఈ పరిహారం చేయటం వలన నకారాత్మక శక్తి తగ్గిపోయి 24 గంటల్లోనే రిలీఫ్ అనేది వస్తుంది, దృష్టి తగ్గుతుంది, తంత్ర మంత్ర ప్రయోగాల నుండి రక్షణ పొందుతారు। ఈ పరిహారాన్ని ఎవరికీ వారు చేసుకోవచ్చు। ఆవు నూనెతో ఒత్తిని కాల్చేస్తే నెగటివ్ ఎనర్జీ అలాగే నెగటివ్ శక్తులు ఆటోమేటిక్గా అంతమైపోతాయి। మన పెద్దలు ఇలాంటి పరిహారాలే ఎక్కువగా చేస్తూ ఉండేవారు। ఈ పరిహారం వలన తప్పక శత్రుబాధలు తగ్గుతాయి, నరదృష్టి, నరకన్ను, నరఘోష, జనాల ఘోష తొలగిపోతాయి। కనుక మీరు కూడా మంగళవారం రోజు ఒక పెద్ద పత్తి ఒత్తితో ఈ పరిహారం చేసి దోషాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।